తెలంగాణకు మునుగోడుకి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఏమేమి హామీలు ఇచ్చిందో, ఏమి అభివృద్ధి చేసిందో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేవలం హామీల ముద్రనే కానీ పనిచేసిన ముద్ర టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర లేదని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మునుగోడు నియోజకవర్గంలో 80 మంది ఎమ్మెల్యేలతో ప్రచారం నిర్వహిస్తున్నాడని అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి 50,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా మమ్మల్ని ఆమోద ముద్ర వేసిర్రు, ఉద్యోగాలు ఇవ్వకుండా మాకు ఆమోద ముద్ర వేసిర్రు, రుణమాఫీ ఇవ్వకుండా మాకు ఆమోద ముద్ర వేసిర్రు, ఎస్సీ ఎస్టీ బీసీల విషయంలో మేము ఏం చేయకుండా కూడా మాకు ఆమోద ముద్ర వేసిర్రు, అగ్రవర్ణాల ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా మాకు ఆమోద ముద్ర వేసిన చెప్పి ముఖ్యమంత్రి ఇంకా అహంకారం తల్లికాకెక్క అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏడవైనా దత్త తీసుకుంటాడు, ఇవాళ మునుగోడులో నేను చెప్తున్నాడు జిఎస్టీ విషయంలో మూర్ఖుడు ఆయన వీడియో చూపడతా మీకు ఆయననే ఇప్పుడు చూపడతా ఒక్క నిమిషం ఆగండి. నీకు ఏ సమాజం చెప్తాడు? ట్విట్టర్ ఇల్లు ఏ సమాజం?